చూసేసావా ఈసారి నువ్వు తప్పించుకోలే నా సొంతం కష్టార్జితం తీసుకొచ్చాను నువ్వు క్యాష్ నడిచే కాగితాలేయి కాగితాలు ఎందుకు బ్యాంకులో ఆస్తులతో వచ్చేసాను ఏమే రండి 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 బేగ రండి చూడు ఎంత ఆస్తిని తెచ్చాను ఆస్తిని తీసుకొస్తారని చెప్పి వీళ్ళని తీసుకొచ్చావేంటి ఇది నా సంసారం ఎంతో కష్టపడి సంపాదించాను పెళ్ళం పిల్లల్ని మించిన ఆస్తులు ఏముంటాయో చెప్పు వీళ్ళిద్దరు నీ పెళ్ళాలా అవునా ఏ కంపెనీ నుంచి తెచ్చావు డైమండ్సింగ్ మాట్లాడుకో ఏ కంపెనీ నుంచి తీసుకురాలేదు వీళ్ళు ప్రకృతి వాళ్ళు పుట్టారు నీ వన్ అండ్ హాఫ్ ఐస్ తో రెండు ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నావురా మరి అదే అసలు నీలో ఏం చూసి పెళ్లి చేసుకున్నారా నా ఫేస్ వాల్యూ చూసి అది కాదు నేను కోటీశ్వరుడు అవుతాడని పెళ్లి చేసుకున్నాం వీడు కోటీశ్వరుడు అవుతాడని మీకెవరు చెప్పారు నేనే చెప్పాను నువ్వు కోటీశ్వరుడు ఎప్పుడు అవుతావురా నువ్వు లోన్ ఇచ్చినప్పుడు నువ్వు లోన్ మాట ఎత్తకరా నా కోర్టు బోన్ గుర్తొస్తుందిరా మగడా ఇంతకీ షూరిటీ ఏదిరా ఇదిగా నా ఇద్దరు పిల్లల్ని ముద్దల పిల్లల్ని షూరిటీగా తీసుకొచ్చాను ఎవడా హీడు ఏం నమ్మకలేదా నువ్వు పెద్ద అనుమానం పోతాను అని సాక్ష్యాలు తెచ్చాను ఇదిగా ఇది మా శుభలేఖ ఈ పెళ్లి ఫోటోలు ఇది వీడియో క్యాసెట్ ఇప్పటికైనా నమ్ముతామా వీళ్ళిద్దరు నా పిల్లలని ఇదిగో మేము ముగ్గురు ఎంతో కష్టపడి దీని నలుగురు పుట్టారు వీళ్ళందరినీ పెట్టుకుని లోన్ ఇచ్చే కుదరదు కుదరదా కుదరదా చిచ్చే ఈ బ్యాంక్ వేస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రాలంతే రేపటి నుంచి ఇంకో బ్యాంక్ ని హింసిస్తావా అమ్మమ్మ మీ బ్యాంక్ లో అయితే వడ్డీ తక్కువ మా బ్యాంక్ లో ఇవ్వం కదా ఇదిగా తారనాకులం మీ బ్రాంచ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాను చీరియా టాటా పదండి ఆ బ్యాంక్ వెళ్తాం పదండి శనిదులు పోయిందిరా బాబు సార్ మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది నిజంగా థాంక్యూ థాంక్యూ పోస్టింగ్ ఇక్కడేనా కాదు టార్నాకలో టార్నాకలో ఆ హలో వినాయకరావు గారు మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా మనసే ఒప్పుకోలేదు మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకు ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ను నీ ఫ్లాట్ లో దించారా అవునరా రే నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బీసిపోతావు మరి ఎలా పరిచయం చేసుకుంటావురా ఒరే మంతు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నావు కానీ కనుక్కున్నావు ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నావు కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం అటువంటిది ఆటోమేటిక్ గా అమ్మాయి పరిచయం చేసుకుంటుందిరా అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటున్నావా లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి లేదురా ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది దిలీప్ అది మర్చిపోయే విషయం ఎవడికి తెలుసు సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు తిరిగి వస్తుంటే వీడు ఎవడో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను చూపించు కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరాగమే ఒరే సచ్చినోడా ఎలా చూపించాలి నువ్వు ఎక్కడికమ్మా చూడు అన్న రోజు ఇదే గొడవ అయిపోయింది ఈ రోజు ఆ తాగుపోతే అంతా చూస్తాను నేను వద్దమ్మా అది భార్యాభర్తల గొడవ ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు అసలు నీ పెళ్ళని ఏం చూపించమని కొడుతున్నావు నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంటే రెండు రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా అనుకుంటావు ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా ఎన్ని చూపించకూడదు అండి ఈ జేబులో కిల్లి ఉంది నేను చూపించలేదా ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది ఏం చూపించలేదా తప్పకుండా ఇదిగా ఈ క్యాన్లో పోయినాయి చూపించానా లేదా మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత అయితే చూపించు చూపించమని అడగడం తప్పండి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు గురువు గారు నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు మీరు రెండు చేతులు కన్న మెరపన చూసావు నాన్న ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు వాడు వీడికి గురువట గురుగారు ఇళ్ళలో ఒక్కడు ఒక్కడు కూడా నేను అర్థం చేసుకోవట్లేదండి నా బాధ ఏంటో అలా చెప్పండి నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నాకు చిన్న డౌట్ ఉంది అది క్లియర్ చేస్తావా క్లియర్ చేయడం ఏంటండి మీకోసం నా ప్రాణాలు ఎన్ని చెప్తాను అడగండి ఈ పాలల్లో ఏమున్నాయి సగాని సగం నీళ్ళు ఉన్నాయి అవి నువ్వు కలుపుకున్నాయి ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి అత్యవత మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి పెరుగు అవుద్ది ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలిగేమనుకోండి ఈ అన్నం అవుద్ది ఆ ఎన్నని పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి నెయ్యి అవుద్ది అరే ఈ పాలలో ఇన్నున్నాయా ఉన్నాయి గురుగారు
ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో నుండు ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే అయితే చూపించు. ఎలా చూపిస్తావండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలల్లో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి? టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా. నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆపి అయితే ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో గాని ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా. అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే? ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో, ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్గా నడిరోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకో, నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి. అలా అని చెప్పి పాలమ్మ పెళ్ళాన్ని అమ్మకు సంపేత్తను. ఊరుకోండి సార్. ఎలాగంతా